హలో సహోదరులారా, మీరు బాగున్నారా? ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. కులం అనేది ఎలాగ వచ్చింది, మతం అనేది ఎలాగ వచ్చింది, ఇది పుట్టుకతోనే వచ్చిందా, పుట్టక ముందు నుంచి మన రక్తంలో ఉంటుందా, లేకపోతే ఏంటి అనే విషయం మాట్లాడుతాం. అయితే ఇక్కడ ఏంటంటే, ఒక ఫస్ట్ మతం గురించి చెప్తాను. మొట్టమొదట భూమి మీద అన్ని జంతువులు అన్నీ సృష్టించి, ఆరు రోజులు దేవుడు అన్నీ సృష్టించేసి లాస్ట్ ఇవన్నీ ఏరడానికి కోసం మానవుడిని పెట్టాడు. పండ్లు ఫలాలు అన్నిటికన్నా అధిపతి మానవుడు. అయితే మానవుడు ఏ విధంగా ఏ బ్రతికేవాడు, ఏ విధంగా తినేవాడు, ఏంటి కులము మతం ఉందా లేదా, అసలు దేవుడు ఇది మానవ జాతి రెండే రెండు. ఫస్ట్ మానవుడు, దేవుడు, మధ్యలో దేవదూతలు మూడు ఉన్నాయి. ఆ దేవదూతల్లోనే ఒకటి దేవుని దగ్గర ఉండి తప్పు చేపట్టి సాతానుగా మారింది, అందుకే అది దురాత్మ. అది వెలుగుదేశం దేవుని రూపంలో అది ఉండాలని ప్రయత్నిస్తూ అదే దురాత్మ, దానికి నరకం శాంక్షన్ అయింది. అది నరకానికి శాంక్షన్ అయింది కాబట్టి మానవుడిగా పొందుదేరమని మానవుల్ని కూడా నరక పాత్రలు చేసింది. అయితే ఇవన్నీ కాకుండా మొదటి ఏముంది, ఈ భూమి నిరాకారంగా ఉండి భూమి నీటి మీద నిరాకారంగా భూమి ఉంది, ఏమి లేదు, చీకటి అగాధి జలవల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది. మొదటి వెలుగే, తెల్లని వెలుగే, దేవుని ఒక వెలుగు. ఆ వెలుగే కొన్ని దూతలు తయారు చేసినప్పుడు సాతాను అందులో కొంత తయారైంది. దేవుడు మానవుడు నిర్మించి నేల మట్టి నుంచి తీసి నాసికాంత్రంలో ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అలాగే రెండోది స్త్రీని చేశాడు. ఫస్ట్ దేవుడు, తరువాత దూతలన్నీ ఉన్నాయి పక్కన పెడదాం, మానవుడు, మానవుని స్త్రీ, మూడోది దేవుడు, మానవుడు, మగవాడు, తర్వాత లేడీస్ ఆడది, ఆడ మగ రెండే రెండు జాతులు. జాతులు అంటే ఇవి. అయితే ఇక్కడ జాతి అనేది ఏమైనా ఉందా, కులం అంటారు కదా, ఏముందా, వాళ్ళు కూడా ఏం తినేవాళ్ళు, పండ్లు ఏవి తెచ్చుకొని, ఏవి పెడితే వాళ్ళకి తెలియదు, ఇవేవి తెచ్చుకొని తిని కాలం గడిపారు. దుంపలు కొన్ని ప్రాంతాల్లో తవి నేల నుంచి తీసి తింటారు. ఇలాగిలా కొద్ది రోజులు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి గొడ్డలు, ఈ ఐరన్ కూడా లేదు, గొడ్డళ్ళు కత్తులు ఇలాంటి ఆయుధాలు కూడా వాళ్ళకి ఏమి లేవు. తర్వాత రోజుల్లో వాళ్ళు భూమిలోంచి తీసి, బైబిల్లో ఉంటాయి, ఓ తీసి ఐరన్లన్నీ భూమి మీద కొన్ని ఇవన్నీ కరగబెట్టి సైన్స్ ప్రకారంగా గొడ్డళ్ళు కత్తులు ఐరన్తో చేశారు. అగ్ని చెట్లు ఇవి నరకడం అన్నీ చేసేవారు. అలాగే బంగారాలు కూడా అటు గనులన్నీ తీసి చేశారు. అయితే కులం ఎలాగొచ్చిందంటే, ఈ గొడ్డలు చేసిన వాడు ఒక కమరీడు ఉంటారు కదా, కమరీడని, అలాగే ఈ చెక్కలు ఉంటాయి, చెక్కి గృహం నిర్మించినప్పుడు డోర్లు ఇలాంటి వేసేవాళ్ళు, వీళ్ళు వడ్రింగ్ అని అవి చేసేవాళ్ళు. వర్కులు, ఆ వర్క్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసుకుంటారు. ఎందుకంటే అన్ని వర్కులు ఒకటే చేస్తే ఆ పని పూర్తి రాదు. అందుకని కంప్లీట్గా ఒక కర పని, కంప్లీట్ పూర్తిగా ఐరన్ కత్తులు చేసినట్టు ఒకడు కమరేరు. ఇలాగే వీళ్ళు ముందు ఆయుధాలు తయారు చేసేవాళ్ళు, కత్తులు కటార్లు, ఎందుకు చెట్లు నరకడం కానీ ఇల్లు కట్టడానికి ఇవన్నీ కావాలి. కత్తులు అవి ఏవే కూలి పనిచేయ, భూమి ఎలా గుణపడుతు తవ్వి ఆ తవ్వి మరి పంటలు సాగు చేయడానికి ఇవన్నీ యంత్రాలు అనేవి ఏమి లేవు. చేతులు ఈ ఐరన్ని కరిగిపెట్టంకిలో దాన్ని ఐరన్ కొట్టి దాన్ని ఒక కత్తుల కింద దాని కింద పసు చేసి అవి కులం. కత్తులు చేసేవాళ్ళది ఒక కులం కమ్మరీలు. అలాగే ఇల్లు నిర్మించేటప్పుడు అన్నీ వాడు చేస్తే అది గిద్దు రాదు కాబట్టి అది ఇది చేయాలి. కాబట్టి ఈ తలుపులు చేయడం మధ్య చేయడం ఇది ఇది కార్పెంటర్ పని చేస్తాను కదా, వడ్రింగ్ అది వడ్రింగ్ అనేవారు. ఇది ఐరన్లో చేసి నిమ్మకుల పని అంటే కమరేడ్ అనేవారు. ఇలాగా ఇవన్నీ చేసిన తర్వాత వ్యవసాయాలన్నీ చేయడం నేర్చుకుంటాం మానవుడు. నేర్చి ఆ తర్వాత ముందు రోజుల్లో కాలుతో నడవలేం కాబట్టి ఇలాగేం నడవగలమని కాలుకి ఏదో శర్మలు కట్టుకుంటేవారు. ప్రొఫెషన్ అనే వర్కులు లేవు, కాలు కట్టుకుంటే అడవాళ్ళు నడుస్తున్నాడు. యోహాను మనం చూస్తాం కదా, తోలు తట్టి కట్టుకొని అది జకరియా కుమారుడు ఆ యోహాను అని కూడా జల్దిబెత్తు కొడుకు, ఆయన కూడాను కాలుకి ఇవి శర్మాలు కట్టుకుంటూ నడుముకి తోలు తట్టి కట్టుకొని మిడతలు తినుకొని అడవుల్లో ఉన్నారు. అసలు భోజనం కూడా లేదు. కొంతమంది అడవుల ప్రాంతంలో జీవించేవారు, తేలి తాగి అలాగే కొన్ని కొన్ని దుంపలు అని కాల్చుకొని అరటి దుంపలు అవి ఉంటాయి, ఊళ్ళు ఉంటాయి. అయితే ఇలా జీవించేవాళ్ళు. అప్పుడైతే వర్కులు అనేది కులం అనేది లేదు మెయిన్. అయితే ఇలాగ ఈ కులాన్ని నిర్మించిన తర్వాత ఒక్కొక్కరు కులం తయారు చేయడం, వస్తువులు చేయడం, అది చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్, అలా టెక్నాలజీ
పెరిగింది, టెక్నాలజీ పెరిగి ఇది ఆ తర్వాత కులం ముందు బంగారం చేసేవాడు బంగారు పనుడు అని, కారపంట పని కారపంట పని అని వేరే వేరే సపరేట్ సపరేట్గా ఇలాగా వాళ్ళ పనులు బట్టే పేరు పెట్టారు. మరి వండుకోవడానికి ఏముండేది, కాల్చుకుంటూనేవారు తినేవాళ్ళు. మరి ఏంటి, మట్టి తీసి మట్టిని ఒక పాత్ర చేసి అగ్గిలో కాల్చితే గట్టికి పడింది అది, అది కొండని తయారు చేశారు. కొండలోని దాఖలలో వండుకుంటాడు ఒకప్పుడు, ఇప్పుడైతే ఇవన్నీ మనం చిన్నప్పుడు కొందరు చూస్తాం. అది కొండల్లో దాకా మట్టి దింట్లోనే కాల్చి గట్టి చేస్తే కాల్చిపోతే గట్టి అయిపోతాయి. అలాగే ఇల్లులు కట్టేటప్పుడు కూడాను ఎలా కట్టాలి తెలియక ఈ మామూలు రాళ్ళతోనే ఉంటాయి, ఈజిప్ట్ దేశం అన్ని దేశాలు రాళ్ళతో కట్టబడ్డారు. అప్పుడు ఈజిప్ట్ దేశంలో ఇటుక పెట్ట కనిపెట్టే వాళ్ళే ఇటుకలు తయారు చేసి కూలీలు పెట్టి అదే ఇస్రాయేల్ జనాల్ని ఐగుప్తు జనాలు వాడుకునేవాళ్ళు. వాళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తు జనాల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఆ ఇటుకలతో ఇల్లు కట్టడం. అలాగే వేవేరు గోపురం కూడా కట్టారు వాళ్ళు, ఇటుకలు తయారు చేశారు. ఇటుకలతో ఇల్లు కడితే ఏమవుతుందంటే అది సరిజమానంగా స్కేర్గా ఉంటాయి, నైస్ వస్తుంది అంటే అది ఇటుక కాల్చిన తర్వాత గట్టిగా అయిపోతుంది రాయిలాగే, అది నడి నీరు పోసి కాలు ఏం చేసినా అదేం పాడవదు. ఆ విధంగా ఇల్లు ఇటుక పనివాళ్ళని, ఇల్లు ఇల్లు కట్టేవారని, ఇల్లు కార్పెంటర్ అని ఆ పనులకి ఆ పనుల వల్లే వీరి పేర్లు వచ్చాయి. అలాగే ఇది వడ్రింగ్ అని, ఇలాగే చెప్పులు ఉన్నాయి కదా కాలు కట్టుకుండేవాళ్ళు, ఆ చర్మాలు కట్టుకుంటే అడవల్లో నడుతుండేవాళ్ళు. చర్మమే ఎంతమంది చర్మాలు కట్టుకుంటారు బాడీకి కూడా, అప్పుడేం లేదు అవే బట్టల కింద, అప్పుడు ఇంకా వృత్తులు ఏం లేవు. అలా కట్టి కట్టే ఈ చెప్పులు ఇలా కాక ఇంకెవరో ఒక తయారు చేశారు నీట్గా చేద్దామని, అది అదే ప్రొఫెషనల్ వర్క్ అనమాట. వాడు తయారు చేసి చెప్పు కట్ చేసి అయ్యే కాలు పెట్టి నైస్గా చుట్టూ జారకున్న తోలుతో నీట్గా తయారు చేసిన వాడు చేశారు. అప్పుడు వాళ్ళు చెప్పులు కుట్టిన వాళ్ళని వాళ్ళు పేరు పెట్టారు. మరి గొడ్డు మాసం ఆ మాసం అందరూ తినేస్తారు, కానీ వాళ్ళు చెప్పులు కుట్టుకోవడం ఆయన తక్కువ అంచనేస్తారు. అలాగే చెప్పులు కుడతాను కానీ చెప్పును ఆయన తినలేదు, ఆ చెప్పు అయితే ఒక శర్మాలే. అది అంతలో మాంసం అందరూ తినేసి ఆ తోళ్ళు బయటను బారిస్తే అది ఎండ పెట్టుకుని ఆ చెప్పులు తయారు చేసేవాడు. ఆ చంద్రుల్లోనే తిన్నోడు దరిద్రుడు కానీ చెప్పులు తయారు చేసిన మంచోడే, అవి ఎండ పెట్టి ఆయన తడి మీద చేయడం ఎండ పెట్టేసి అట్లా కోసి నీట్గా చెప్పులు తయారు చేశారు. వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే చెప్పులు కుట్టేవాడు ఒక పేరు పెట్టేశారు, వీళ్ళు మాదిరి వాళ్ళు అని ఆ ఒక వృత్తిని బట్టి పెట్టేశారు అలా పేర్లు. అలా కార్పెంటర్ బంగారం చేసేవాళ్ళు బంగారం చేస్తారని, బొమ్మలు చేసేవాళ్ళు కొంతమంది శిల్పకారులు బొమ్మలు తయారు చేస్తారు. ఓన్లీ బొమ్మలు అవే ఎప్పుడు చేస్తుంటే మంచి అందంగా చేయగలుగుతాడు. చెప్పులు అలాగే కుట్టుకుంటే వాడే వాళ్ళ కులం అనేది వచ్చింది, అదే కులం ఈ వృత్తులు బట్టి కులం వచ్చింది. ఫస్ట్ ఆ చెప్పులు చేసి ఆ తండ్రి అలా చెప్పులు చేసి ఆడు చేసి ఆడు కొడుకు చెప్పులు చేసి చెప్పులు మాదిగోలు మాదిగోలు అనేసి ఇలా వీళ్ళు చాలా ఎక్కువగా చెప్పులు అసలు లాస్ట్ కాలం చెప్పులు చేసేసేసి వాళ్ళు చేయడం మనిషి పని వాళ్ళు పెట్టుకుని కంపెనీలో పెట్టేశారు. వాళ్ళు అప్పుడులో చేసిన వాళ్ళందరూ కంపెనీలో ఉన్నారు. ఆ చెప్పులు కుట్టిన వాళ్ళు కాదు, చెప్పులు మాదిగోలు కాదు, ఇప్పుడు కంపెనీ ఓనర్లు ఎండీలు ఓనర్లు వాళ్ళు ఈరోజు. అప్పుడు చెప్పులు కుట్టి ఎండీలు ఓనర్లు, ఇప్పుడు ఎవరు పెడితే వాడు ఊరు కడుపుమంటే తాడు అయ్యే పని అయితే చెప్పులు కుట్టుకొని బతుకుతాను, కానీ అసలైన వాళ్ళు అప్పుడు లేరు ఇప్పుడు. అందువల్ల ఈ వృత్తిని బట్టి అనేసారు. ఏమైనా ఎగ్జాంపుల్ కాను రోడ్డు మీద ఈ కూరాకులు అమ్ముతారు కదా కాయగూరలవి, కబుక్ని కాయగూరలు అని మనం వినగానే ఏమంటాం, ఏ కాయగూరలు మీద రా అంటాం, ఏ కూరాకులు మీద రా అంటాం, కూర ఆకులు తెచ్చి అమ్ముతారు కాబట్టి. అందరూ అలా పిల్లడం వల్ల అవే రోజు వాళ్ళు అమ్ముతారు కాబట్టి అలా కూరాకులు అలా అనేసారు. అది కూరాకులు అని వాళ్ళకు కులం పెట్టేశారు అమ్మడం వల్ల అమ్ముతాను కాబట్టి. అలాగే ఈ కూరగాయలను వాళ్ళతో కొడుకులు వాళ్ళ వాళ్ళ అందరూ వాళ్ళ ఒక ఫ్యామిలీలు అందరూ అలాగే ఊర్లోకి అవన్నీ చేయుడు పెట్టి ఈ కూరగాయల కుటుంబం కూరగాయల ఊర్లో అయిపోయి. అలాగే గొర్రెలు ఉండేవి అడవి ప్రాంతాల గొర్రెలు ఉన్నాయి, అవి కొట్టుకొని అవి తినేవాళ్ళు చాలామంది, మా కాల్చుకుంటే తినేవాళ్ళు. తర్వాత ఈ కొండలు కూడాను కాల్చి తయారు చేసి అలా కొండలే ఫస్ట్లో అన్ని వండుకుంటేవాళ్ళు. తర్వాత తప్పేళ్ళు గీపేలు అలాగే వాళ్ళు ఏమైనా కొండ చేసేవాడిని ఈ కుమ్మరోడు అనిచాడు, కొండ చేస్తాను కదా కుమ్మరోడు అనిచాడు ఫస్ట్ అవి చేయడం వల్ల. ఇప్పుడు అవి చేస్తాడా, చాలామంది మా ఊర్లో కుమ్మరులు ఉంటారు అలా కుమ్మరితో ఉడితే మానేశారు. వాళ్ళు కలెక్టర్ లేదు, ఎంతోమంది పెద్ద పెద్ద జాబులు అయిపోయారు. ఇప్పుడు కుమ్మరోడు అని పిలిస్తే వాడు కలెక్టర్ అయిపోయిన తర్వాత కలెక్టర్ కాదు అంటాం, కానీ ఒక కుమ్మరోడు అంటామా? కులమంతా అది ఎప్పుడో చేశాడు టాపర్ టాపర్ అది తెలియదు, ఇప్పుడు చేయమంతా ఆయన చేయే చేయడాడు కలెక్టర్ చదువుకుని కలెక్టర్ అయిపోయారు. కలెక్టర్ కాదు అనేది కొనలు చేసినట్టు రా అంటే వస్తాడా? పెద్దవాళ్ళు ఎవడును ఏమండి అని అంటారు పిలుస్తారు. అది ఎప్పుడైతే ఆ ఊని స్థాయిని బట్టి, కానీ కులం అనేది ఈ విధంగా వృత్తులు పెట్టి వచ్చింది చేసే పనిని బట్టి. కూరగాయలు అని పిలిస్తే ఇప్పుడు టమాటాలు కానీ ఏమి వెళ్తే టమాటాలోడ అట్రా అంటాం, ఉల్లిపాయలోడ ఉల్లిపాయలోడ అంటాం. అలాగా ఈ ఒక అమ్మేదాన్ని బట్టి రోజు పిలిచి పిలిచి అసలు పేరు మెరిసిపోయి ఈ ఒక వృత్తిని బట్టి మనం పిలడం మొదలు పెడతాం. అలాగే శివులు వచ్చి చేసేవాళ్ళు ఉంటారు బంగారం అది, కమసాన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బంగారం చేయించుకొని అంటారు. ఎందుకంటే వాళ్ళు అవి చేస్తారు కదా, అది పేరు పెట్టేశారు ఫస్ట్. అలాగే అందరూ ఎవరైనా ప్రొఫెషనల్గా ఒకే వర్క్ చేయడం వల్ల నీట్గా చేస్తారు. అలాగే కుమ్మరులు కుండలు చేసి 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 వాళ్ళు బిందులు కింద మార్చారు. అలాగే సిలవర్లు అవన్నీ వాళ్ళే తయారు చేస్తారు. సిలవర్ పాత్రలు అన్నీ చేసి వాళ్ళు పెద్ద కంపెనీలు పెట్టేశారు. సిలవర్ కంపెనీలు ఉన్నాయి,
కుమ్రోలయ్య వాళ్ళు చేసి 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 ఆ వృత్తి మన కొండలు ఇప్పుడు ఎవరు కొంటాడు, ఎవడో కొంట రోజులు పెట్టి అవి పెద్ద పెద్ద సిల్వర్ కంపెనీలు అవి పెట్టి తప్పాలి చెప్పి ఇతర తయారు చేయడం నేర్చారు. ఇప్పుడు ఆ ఇతర పాత్రలు కూడా పోతున్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ తెచ్చుకుని ప్రతి వాళ్ళు ప్రతి దానికి వెళ్తారు. ఇంతకుముందు ప్రతి ఇతర దాంట్లో నీళ్ళు పోయడం అని చేసేవాళ్ళు, ఇప్పుడంతా ప్లాస్టిక్ బకెట్లకి నిండి వచ్చేసాయి. అయితే ఇప్పుడు ఆ కులం ఉందంటారా, ఆ వృత్తే లేని కులం ఎలాగ ఉంటుంది? ఆ కులం అంది రికార్డుల్లో ఉంటుంది, ఎప్పుడో రాసి ఉంటే తాపీర్ కుమ్మరుడు అట ఇదే ఇంకేం కులాలు అక్కడ. అయితే యేసు కులం మాత్రం ఎలాగ వచ్చింది, ఫస్ట్ యెహోవా మానవుడితో మాట్లాడాడు. ఆ యెహోవే కొన్ని సంవత్సరాలు అయిపోయిన ఆదామాబుని సృష్టించాడు, జెరూసలేములో మతం అనేది స్టార్ట్ అయింది. అలాగే అబ్రహం వాళ్ళ తండ్రి బొమ్మలు అమ్మేవాడు, అమ్మి ఈ బొమ్మ మాట్లాడుతుంది అది మాట్లాడద్దు అని చెప్పేవాడు. ఇదేదో బొమ్మలు విగ్రహాలు విగ్రహాలని కాదు మాట్లాడదని చెప్తే ఎవరైనా నీ బొమ్మలు కొంటారని అలా చెప్పారు. చెప్పి చెప్పే దేవుడు అనుకుంటారు జనాలు, కానీ దేవుడు అనేవాడు వేరే వాడు, ఇవన్నీ మాత్రం కాదు పదాగిళ్ళందుకు మోసే తెచ్చాడు. నీళ్ళ కిందకని దేని కిందని దేన్ని మొక్కలు నేను తప్ప వేరే దేవుడు లేడని పదాగిళ్ళు ఉంటుంది, అదే ధర్మక్షేత్రం. ఇప్పుడు ఇస్రాయేళ్ళందరూ ధర్మక్షేత్రం నమ్ముతారు. మన ఎప్పుడు యూట్యూబ్లో చూశాను నేను, ఇక్కడ ఈ మన ఆంధ్రలో కూడా తెలుగు వాళ్ళు కూడా ఇస్రాయేళ్ళు ఇలాగే సేమ్ ఇస్రాయేల్ గ్రంథం పెట్టుకొని అవి పెట్టుకుని ప్రార్థించేవాళ్ళు ఉన్నారు. యేసుప్రభు నమ్మరు వాళ్ళు, ఇస్రాయేల్లాగే సేమే ఒక చేస్తానని అంటారు, బలి ఇవ్వడం పండుగలు కూడా చేస్తానన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ఏదో యెహోవా వీరే వారని కొంతమంది యెహోవాని ప్రార్థిస్తారు. అలాగే అబ్రహం నుంచి ముస్లింస్ క్రైస్తవులు వీళ్ళు వచ్చేసారు. అబ్రహంకి ఇద్దరు భార్యలు సారా హాగరు. వాళ్ళ పిల్లలు ఎవరు, హాగరు పిల్లలు ఇస్సాకు తల పిల్లలు, ఈ ఇస్మాయిల్ హాగరు తన పిల్లలు, అలాగే సారా పిల్లలు, సారా పిల్లలు ఇస్సాకు, ఇస్సాకు తల వంశమంతను ఇజ్రాయేల్ అయ్యారు. అలాగే సారా తలకు వంశమంతను ఇస్మాయిల్ గోత్రం ముస్లింస్ అయ్యారు. ఒకే తండ్రి అబ్రహం, అబ్రహంకి ఇద్దరు భార్యలు, సారా దాసీగా పనిచేసింది భార్యకి చేశారు. అది సారాకి ఎప్పుడైతే పిల్లలు పుట్టలేదు అప్పుడు ఆవిడ భయపడి దాసీనే పెళ్లి చేసింది అలా ఆయనకి. అయితే ఆమె పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళు ఇస్మాయిల్ గోత్రం అయిపోయారు, వీళ్ళు ఇస్సాకు సంతానం అయ్యారు, తర్వాత పిల్లలు పుట్టారు ఈయనకి. అయితే అలాగే యూదుల్లో ఉన్నారు, యూదులు అంటే ఎవరు, యెహోవాని నమ్మినవారు మొదటి నుంచి. అలా యేసుప్రభు కూడా అవన్నీ కాదు, ఒకటే యేసు అని యేసుప్రభు వచ్చి నేనే సత్యం నేనే మార్గం అని చెప్తే యేసుప్రభుని చాలామంది నమ్మరు. క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అన్నారు, ఎలాగ మతాలు ముస్లింస్ క్రిస్టియన్స్ అన్ని మతాలే అని ఉన్నాయి. ఇప్పుడు కూడా యెహోవా వారే ఉన్నారు. అలాగే ముస్లింస్లో కూడా సున్నా ముస్లింస్ ఉంటారు, అలాగే షేక్ ముస్లింస్ అని వాళ్ళు కూడా మతాలు ఎన్నెన్నో వచ్చేసాయి. దానిలో కూడా ఒక వాళ్ళ దేవుడు అల్లా అంటారు, అల్లాని కూడా రకరకాలు ప్రార్థిస్తారు. యేసుప్రభుని ఇస్సలం ఇష్టం అలెక్ అని ఉంటుంది ఖురాన్. యేసు మేఘరుడై వచ్చిన, యేసుప్రభు మేఘరుడై వచ్చింది, కానీ వాళ్ళు ఒక ప్రవక్త అనేస్తారు. అది ఖురాన్లో 63:66 ఉంటుంది. యేసుప్రభు ఒక ప్రవక్త కానీ దేవుడు కాదంటారు వాళ్ళు కూడా. కానీ అందరికీ యెహోవా అని అందరూ నమ్ముతారు, అసలే మెయిన్ అలా అల్లా అంటుంది యెహోవా అని. మన యెహోవా అనే వీరు అని చాలామంది ఉన్నారు. అయితే యేసుప్రభు అంటే యేసుప్రభు నామంలో ఆయన దేవుడు ఎన్ని సత్యం చనిపోయిన లేపి ఎన్నో అద్భుతాలు చేయబట్టి క్రిస్టియన్స్ అయ్యారు. యేసు నమ్మదం వల్ల ఎందుకంటే ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని అన్నీ మనకి ఇచ్చారు కాబట్టి అన్నీ మనం అమర్చుకొని ఆయనలాగా మనం జీవించాలి కాబట్టి మాదిరి ఒక మాదిరిగా కాబట్టి మన క్రిస్టియన్స్ అంటారు. ఇవి మతాలు అనేవి ఇలాగొచ్చి తర్వాత బహుమతం కూసుమ ఎన్ని బహుమతం చాలా మతాలు అనేవి చాలా ఉన్నాయి. అలాగే చిక్కులు ఎన్నెన్నో మతాలు ఎన్నో అయిపోయిన మతాలు, అలాగే కులాలు ఎన్నో అయిపోయిన వృత్తులు పెట్టి అంతేగాని వెనక ఫస్ట్లో అయితే ఏమి లేదు. ఈ మతాలు అనేవి ఇలాగా తయారయ్యాయి. దేవునికి సొంతం మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.